హలో అండి, ఈరోజు మరో మంచి బ్యూటిఫుల్ ఐడియాతోనైతే మేము ముందుకు వచ్చాను. లేడీస్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ అండి, హ్యాండ్స్. సో ఇవైతే చాలా సింపుల్గా ఉన్నాయి. సో వీటిని కొంచెం గ్రాండ్గా అయితే చేద్దాము. నేను ఇక్కడ ఇందుకోసం గాను 4 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. అంటే 2 స్ట్రాండ్స్ తీసుకొని దాన్ని ముడివేస్తే 4 స్ట్రాండ్స్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా 1 mm బీడ్స్ ఉంటాయి కదండి. ఇంకా చిన్న సైజ్ కావాలంటే చిన్నవి కూడా తీసుకోవచ్చు, మీ రిక్వైర్మెంట్ని బట్టి. సో నేనైతే 1 mm బీడ్స్, గోల్డ్ కలర్ బీడ్స్ 3 తీసుకొని, ఆ తర్వాత 5 mm పర్ల్స్ అయితే తీసుకున్నానండి. పర్ల్స్ కొంచెం పెద్ద సైజ్ ఉంటే బాగుంటుందని పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్ ఈ విధంగా ఎక్కిచ్చేసుకొని, ఇప్పుడు దాన్ని ఈ విధంగా మనం పక్కకు జరుపుకొని పర్ల్లోంచి అలాగే ఆ 3 బీడ్లోంచి అయితే పైకి తీసేసుకోవాలండి. అండ్ ఈ కంప్లీట్ వర్క్ వచ్చేసి లోపల సైడ్ నుంచే ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం బయటికి తీసాక మనం ఇప్పుడు చూడండి, నేను చూపించినట్లుగా అయితే టైట్గా లాక్కోవాలి. అలాగే నేను ఇక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్ యూజ్ చేశాను. కావాలంటే మనం గోల్డ్ కలర్ కాటన్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే మనకు బయటి వైపు కుట్ అనేది అస్సలు కనబడదండి. లోపల వైపే జస్ట్ లైనింగ్కి మాత్రమే ఈ విధంగా కొంచెం దూరంలో గుచ్చేసుకొని మళ్ళీ సేమ్ 3 గోల్డ్ బీడ్స్, అలాగే 1 వైట్ పర్ల్, అలాగే మళ్ళీ ఒక గోల్డ్ బీడ్, ఈ విధంగా అయితే సేమ్ ప్రాసెస్లో గుచ్చుకోవాలండి. అలాగే కొంచెం లెంతీగా కావాలనుకుంటే 4 బీడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ పర్ల్ని 2 mm సైజ్ కూడా యూజ్ చేయొచ్చండి. అలాగే ఇక్కడ మనం రౌండ్వి యాంటిక్ బీడ్స్ తీసుకున్నాం కదా, సో ఈ యాంటిక్ బీడ్స్ బదులుగా పొడవుగా గుట్టల్లాగా వస్తున్నాయి కదా, వాటిని కూడా యూజ్ చేయొచ్చు. మీ దగ్గర ఉన్న అవైలబిలిటీని బట్టి, అలాగే మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి, అలాగే ఆ బ్లౌజ్కి సూట్ అయ్యేదాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వేయడం వల్ల హ్యాండ్స్ సింపుల్గా ఉన్నా కానీ మనం ఈ పూసలు ఇవన్నీ కుట్టడం వల్ల చాలా హెవీగా కనిపిస్తుందండి. ఫొటోస్ పర్పస్లో చాలా బాగా పడతాయి. అంటే మనకి ఒక్కోసారి వర్క్ వేయించుకునేంత టైం ఉండదు కదా, సో అలాంటి టైంలో బ్లౌజ్ అంతా కుట్టినాక మనకు టైం ఉంది అని అనిపించినప్పుడు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ముందే వర్క్ వేయించుదామంటే ఒక్కోసారి టైం ఉండకపోవచ్చు, అలాగే టైంకి అందుతుందో లేదో అనే టెన్షన్ కూడా ఉంటుంది కదా. సో అలాంటి టెన్షన్ ఏం లేకుండా మనం కంప్లీట్గా స్టిచ్చింగ్ చేశాకే ఈ విధంగా అయితే కుట్టుకోవచ్చండి. సేమ్ ఇందాకట్లాగే మనం రిటర్న్ తీసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం క్లాత్ తీసుకొని దానికి గుచ్చుకోవాలన్నమాట. సో ఈ విధంగా మళ్ళీ 3 బీడ్స్ ఎక్కించుకోవాలండి. అలాగే మనం వైట్ పర్ల్ ఉంది కదా, సో దాని సైజుని బట్టి కొంచెం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనకి ఒక 3 కుట్టగానే అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి మనం కొంచెం స్పేస్ అనేది లీవ్ చేస్తూ మనం కంప్లీట్గా బ్లౌజ్ అంతా పూర్తిగా కంప్లీట్ చేసేసుకోవచ్చండి. అండ్ ఇదే విధంగా మొనాలిసా బీడ్స్ కూడా కుట్టుకుంటున్నారు కదా, అలాగే వీటి ప్లేస్లో మొనాలిసా బీడ్స్ ఏమో అవి కంప్లీట్గా మేకోవర్ అయ్యి వస్తున్నాయి, ఇన్స్టెంట్గా కుట్టేసుకోవచ్చు. సో ఇదైతే కొంచెం లేట్గానే అవుతుంది, బట్ లుక్ వైజ్ దానికన్నా ఇది బాగుంటుంది, ఎందుకంటే కొంచెం ఎక్కువగా హ్యాంగ్ అవుతాయి కాబట్టి. అండ్ ఇన్స్టెంట్ మొనాలిసా బీడ్స్ అయితే మనం ఈజీగా కుట్టుకోవచ్చు, అవి జస్ట్ దీనికి అటాచ్ చేసేస్తే సరిపోతుంది, ఇంకా పూసలేం గుచ్చక్కర్లేదు. సో వాటికన్నా ఇవైతే లుక్ బాగా కనిపిస్తాయండి. సో నేను నెక్స్ట్ వీడియోలో మొనాలిసా బీడ్స్ కుట్టేది కూడా చూపిస్తాను. సో ఈ విధంగా బ్లౌజ్ అంతా రెడీ అయ్యాక చూడండి, చాలా బాగా కనిపించింది. అండ్ ఇంకేమైనా స్టోన్స్ అలా ఉన్నా కానీ హ్యాండ్కి మధ్యలో మనము పైన ఒక బూటీస్ లాగా వేసుకుంటే, స్టిక్ చేసేసుకుంటే మనం ఇన్స్టెంట్గా బ్యూటిఫుల్ వర్క్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి. అండ్ ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది కంప్లీట్గా కట్ వర్క్ బ్లౌజ్ అండి. సో నెక్ కూడా నేను ఇందాక చూపించినట్లుగా కట్ వర్క్ వచ్చింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, దట్స్ ఆల్ ఫర్ టుడే. బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.